విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఒక అద్భుతం. అది మన అవసరాలను తీర్చి ఆదుకుంటుంది, మన శ్రమను తగ్గించి సేద తీరుస్తుంది. ప్రతి వస్తువు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. పాఠం అంటే పాటించదగినది అని అర్థం. ఈరోజు పెన్సిల్ మనకి నేర్పించేటటువంటి పాఠాలు ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. పెన్సిల్ నేర్పించే మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే, కష్టాల కొలమిని దాటితేనే విజయాల కొలను నువ్వు అందుకుంటావు. పెన్సిల్కి అన్నీ ఉంటాయి చూడండి, చాలా అందంగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, రాయగలిగే శక్తి ఉంటుంది. కానీ దాన్ని షార్ప్నర్లో చెక్కితేనే, దాన్ని తనను తాను చెక్కుకుంటేనే, పై పొరని తీసేస్తేనే అది రాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా అన్ని రకాలైన శక్తులు, అన్ని రకాలైనటువంటి సామర్థ్యాలు మనకి ఉంటాయి. కష్టాల కొలమిని దాటితేనే మనం విజేతగా నిలబడతాం, సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా మారడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సమస్య, కష్టం వస్తే చూసి భయపడకండి. పెన్సిల్ అలా భయపడితే ఎందుకు పనికి రాకుండా కేవలం ఒక పనికిరాని వస్తువుగా ఉండిపోతుంది? మనం కూడా భయపడాగిపోతే మనం కూడా పనికిరాని వ్యక్తులుగా మారిపోతాం. ఇక పెన్సిల్ చెప్పే రెండవ మాట ఏమిటి అంటే, విజయం శాశ్వతం కాదు, పరాజయము శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి, పెన్సిల్ రాస్తున్నంతసేపు బాగానే రాస్తుంది, అది అరిగిపోవచ్చు, విరిగిపోవచ్చు, ఏదైనా సమస్య ద్వారా అది ఏమైనా జరగవచ్చు. ఒక పరాజయం పెన్సిల్కి కలిగిన తర్వాత అది మళ్ళీ షార్ప్నర్లో మళ్ళీ అది రీబిల్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే అనివార్య కారణాలలో మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా, ఒక విజయం సాధించావు అనుకుందాం, సమస్య కంటే ముందు ఒక విజయం సాధించావు, అదే చివరిదని ఆగిపోతే నువ్వు గత వైభవ పీడితుడిగా ఉండిపోతావు, భవిష్యత్తు ఏముండదు, ఆ విజయం కొద్ది కాలానికి మాసిపోతుంది, మరుగుపడిపోతుంది. కానీ అదేవిధంగా పరాజయం వచ్చింది అని చెప్పి బాధపడుతూ కూర్చున్నా సరే భవిష్యత్తు ఉండదు. రెండు సందర్భాలలో కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ పాఠం పెన్సిల్ చెబుతుంది, అది అరిగిపోయినప్పుడు మళ్ళీ షార్ప్నర్ ద్వారా అది రైజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, మళ్ళీ ఉపయోగపడే వస్తువుగా మారడం జరుగుతుంది. మనం కూడా అంతే. ఇక మూడవ పాఠం, చివరి వరకు నీ జీవితాన్ని ఆస్వాదించు, నీ ప్రగతిని 10 మందికి పంచు అనే పాఠం చెబుతుంది. పెన్సిల్ ఎంత చిన్నదైనా సరే అది మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది, చివరి వరకు రాస్తూనే ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతూనే ఉంటుంది. మరి మన జీవితంలో వయసు అయిపోయిందనో, మరొక కారణమో మరొక కారణమో, లేకపోతే నాకు ఫెయిల్యూర్సే వస్తున్నాయని చెప్పేసో మనం ఇక మనం ఏమీ సాధించలేమని చెప్పి ఆగిపోవటం, ఊరుకోవటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. ఏ సందర్భంలో అయినా నువ్వు గెలవగలవు, గెలుస్తావు, చివరి వరకు కూడా నువ్వు అందరికీ ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా ఉండాలి. సో నీ ప్రగతిని 10 మందికి పంచాలి. పెన్సిల్ ఎలాగైతే చివరిదాకా రాస్తూ ఉపయోగపడుతుందో అలాగే నీ ప్రగతి 10 మందికి పంచాలి అంటే, 10 మందికి భారం కాకూడదు, నీ కుటుంబానికి సమాజానికి భారం కాకూడదు అంటే నిరంతరం నీ ప్రగతి చివరి వరకు కొనసాగుతూనే ఉండాలి. ఇక నాలుగవ పాఠం, నువ్వు గర్వించకు, గర్విస్తే అధపాతాళంలోకి పోతావు అని పెన్సిల్ చెబుతుంది. పెన్సిల్ రాస్తున్న ప్రతిసారి కూడా అది సొంతంగా రాయదు, ఎవరో ఒకరు రాస్తేనే తప్ప అది అందమైనటువంటి చిత్రంగానో లేకపోతే అందమైనటువంటి వ్రాతగానో ఉంటుంది. విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, సో ఎవరో ఒకరి సహాయంతోనే అది గెలవటం అనేది జరుగుతుంది, దాని పని చేసుకుంటుంది. అదేవిధంగా మనం కూడా ఏదైనా విజయం సాధించామంటే మన తల్లిదండ్రులు, మన కుటుంబం, సమాజం ఇలా అన్నీ సహకరించటం వల్లే మనం గెలుస్తాం. దానికి గర్వించకూడదు, కృతజ్ఞతపూర్వకంగా ఉండాలి, ఆ విజయపు ప్రతిఫలాలను అందరికీ పంచగలగాలి. అలా అయితేనే మనం ముందుకు వెళతాం, లేకపోతే మన గర్వమే మన సమాధిగా మారిపోతుంది, మన ప్రగతి ఆగిపోతుంది. చూసారా విద్యార్థులారా, కేవలం పెన్సిల్ మనకి ఇన్ని పాఠాలను చెబుతుంది.
ప్రతి వస్తువు కూడా ఈ విధంగా ఎన్నో పాటించదగిన అంశాలను చెబుతుంది. నేర్చుకునేవాడికి ప్రతి వస్తువు, ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడో. నీకు తెలియనిదేదో అతనికి తెలిసి ఉంటుంది, నీకు రానిదేదో అతనికి వచ్చి ఉంటుంది. కాబట్టి పాఠం నేర్చుకోండి, ప్రగతి పదంలో ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ. జై హింద్.